हाई फ्रेंड्स, वेलकम बैक टू डीवीआर कंस्ट्रक्शन प्लानिंग। इधे मन को चिन्ना प्लाट अंडी। प्लाट वे 16x50 मेजरमेंट उ प्लाट साइज मन को 100 गजल कटे तक उ 800 स्क्वेर फीट मन कंस्ट्रक्शन। सो इधे मन टू मॉडल्स नीन मॉडल फस्ट इपड़ी वीडियो पड़ता है। नेक्स्ट इंको मॉडल वे नेक्स्ट वीडियो पोस्टी ना वीडियो ने पूर्ति चूँगी। पूर्ति चूस्ते कॉन्सेप्ट नेपालो डिजाइन खचिता अर्थम हो। प्लीज दयचे ना वीडियो ने पूर्ति चूँगी। ओके इदे ग्राउंड फ्लोर अंडी। ग्राउंड फ्लोर मोतम मैं पारकिंग इच्छा। सो इंदोचे मन को वेस्ट फेसिंग मेन रोड इधी 50x16 मेजरमेंट। इंदे मन संप ఒకటిచ్చాము। ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతే మన గణబడుతుందో అది మనకు సంప్ రిమైనింగ్ మొత్తం పార్కింగ్ కాబట్టి కార్నర్ టు కార్నర్ పిల్లర్స్ ఇచ్చాము। సో 13 ఫీట్ ఉంది కాబట్టి కార్నర్ టు కార్నర్ పిల్లర్స్ ఇచ్చాం। ఈ పిల్లర్ సైజెస్ వచ్చేసి 15x9 ఫీట్ అన్నమాట। సో టోటల్ గా మనకు 8 పిల్లర్స్ వచ్చాయి। ఇదంతా కూడా మనకు 800 స్క్వేర్ ఫీట్ లో వచ్చింది విత్ బాల్కనీస్ తో సహా। బాల్కనీస్ అంటే ఏం లేదు, టోటల్ ఏరియానే మనకు 800 స్క్వేర్ ఫీట్ వచ్చింది। सो इध सिल्ट अंटे अंडरग्राउंड लेवल अन्नमाट। इंदुलो चूसुकुंटे मनकु इदी ग्राउंड फ्लोर। इप्पुडु इंत मुंदुकु मीकु एदैते एक्सप्लेन चेशानो अदि बिलो ग्राउंड लेवल अन्नमाट। इदि वच्चेसि ग्राउंड फ्लोर प्लान अन्नमाट। ई ग्राउंड फ्लोर प्लान लो एंटंटे मनं 2 BHK प्लान चेशाम। इदि अनेदि चाला तक्कुव मेजरमेंट काबट्टि इंदुलो मनं एटुवंटि सेट बैक्स इव्वडानिकि कूडा मनकु అవకాశం లేదు। సో ఇందులో ఏంటంటే మాక్సిమం కస్టమర్ రిక్వైర్మెంట్ ని నేను మైండ్ లో పెట్టుకొని ఏంటంటే 2 BHK కావాలన్నారు వాళ్ళకి। సో ఇందులో ఏంటంటే వెస్ట్ స్టెప్స్ ఇచ్చాం కాబట్టి రిమైనింగ్ పోర్షన్ ఇప్పుడు మనకు ఏదైతే బాత్రూమ్స్ కి వెంటిలేషన్ కావాలి బెడ్ రూమ్స్ కంటే। ఇప్పుడు నార్త్ చేసుకున్నాం ఒక దానికి బెడ్ రూమ్ కి, ఇంకో దానికి ఏంటంటే మెయిన్ డోర్ అంటే బెడ్ రూమ్ డోర్ ఆపోజిట్ విండో ఇచ్చాము। ఇప్పుడు టాయిలెట్స్ కి అయితే కంపల్సరీ వెంటిలేషన్ కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే కార్నర్ కి మనం ఏదైతే అవుటర్ వాల్ పెట్టాం కావని ఈ బాత్రూమ్ సైడ్స్ కి వచ్చేసరికి కొంచెం ముందుకు జరిపి ఆ వాల్ అనేది అది స్పేస్ అనేది వదిలేసుకొని ఆ స్పేస్ కొంచెం అవుట్ ఆఫ్ 3 ఫీట్ వదిలేసి మనము టాయిలెట్స్ ఇచ్చాము। అప్పుడు ఏంటంటే వెంటిలేషన్ వస్తుంది, అక్కడ ప్లంబింగ్ వర్క్స్ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట। ఓకే ఇందులో చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ 10x11.5 ఫీట్ వచ్చింది। టాయిలెట్స్ 39x6 ఫీటు 36x6 ఫీటు నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి 10x7 ఫీట్ 10 ఇంచెస్। అసలు ఇలా అవకాశమే లేదండి, ఒక 3 ఫీట్ మనం డోర్కి వదిలేసి రిమైనింగ్ పొజిషన్ మొత్తం నేను ఈ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టాను కానీ మనకు సరిపోలేదు, బట్ చిన్నపిల్లల ఉన్న వాళ్ళకి సరిపోతుంది। ఓకే ఈ కిచెన్ వచ్చేసి 12x5 ఇంచెస్ x 4x2 ఇంచెస్ తీసుకున్నాము। అలాగే లివింగ్ ఏరియా వచ్చేసి 12x5 ఇంచెస్ x 7 ఫీట్ వచ్చింది। ఇది టోటల్గా ఇట్లా మనకు డబల్ బెడ్రూమ్ అనేది ఇలా ప్లాన్ చేసాం। చాలా తక్కువ మెజర్మెంట్స్ ఉన్న స్మాల్ హౌసెస్ అన్నమాట, స్మాల్ హౌసెస్ ప్లాన్స్। ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు। ఇలాంటి మరెన్నో ప్లాన్స్ వీడియోస్ కూడా నా ఛానల్లో నేను పోస్ట్ చేశాను, కావాలంటే సర్చ్ చేసుకోండి। మీ ప్లాట్కి సంబంధించిన వీడియోస్ ఏమన్నా ఉన్నాయో చూడండి, నా వీడియోని కంప్లీట్గా చూడండి। అలాగే నేను పెట్టిన ప్రతి ఒక్క ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా FB లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ పోస్ట్ చేశాను। సో అక్కడికి వెళ్ళి నచ్చితే లైక్ చేసి ఫాలో కూడా కావండి, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు నా ఇమేజెస్। ఓకే మీకు ఇలాంటి ప్లాన్స్ మీ పర్సనల్గా చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు। నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871। డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేశాను నా నెంబర్ని। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్।